फ्रेंड्स अंदर की नमस्ते अंडी। इदी चाला चाला मुख्यमैनटुवंटि इंपॉर्टेंट करेंट अफेयर्स अन्नमाट। इदी प्रेजेंट मनकु तेलंगाणा कानिस्टेबल की कूडा उपयोगपड़ुतुंदि। एंदुकोसम अंटे मनकु करेंट अफेयर नुंचि अन्नी डैरेक्ट बिट्ले वस्तुन्नायि काबट्टि मीकु पीडीएफ अनेदि चाला चाला उपयोगपड़ुतुंदि। ओक्कसारि वीडियो एंड वरकु चूडंडि, लास्ट लो कूडा नेनु दीनिकि संबंधिंचिनटुवंटि विषयं कूडा चेप्तानु। ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల ఏ దేశం 75 స్కాలర్షిప్లను ప్రారంభించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి బ్రిటన్ అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారో? సో దీనికి ఆన్సర్ వచ్చేసి జూలై 1వ తేదీ అన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ ఏదైతే రైల్వే ఉందో, రైల్వే కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కాబట్టి ప్రతి ఒక్కరైతే చూడండి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 4 గ్రాండ్ స్లమ్లలో 80 మ్యాచ్లు గెలిచిన ప్రపంచంలోని మొదటి ఆటగాడు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. అందరికి తెలిసిందే, నావజ్ జాకోవిచ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాగా పేరు మార్చబడింది. అంటే ఏదైతే ఔరంగాబాద్ జిల్లా ఉందో దాని పేరైతే మార్చారు. ఏ పేరుగా మార్చారని చూసుకున్నట్లయితే శంభాజీ నగర్ అని చెప్పేసి మార్చడం అయితే జరిగిందనమాట. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జూలై 1వ తేదీ నాడైతే జరుపుకుంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు NTPC ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణలో ప్రారంభించడం అయితే జరిగిందనమాట. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ప్రతి సంవత్సరం చార్టర్ అకౌంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి జూలై 1వ తేదీని అన్నమాట. జూలై 1వ తేదీ నాడు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్ చాలానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బై బ్యాగ్ స్కీమ్ని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బై బ్యాగ్ స్కీమ్ని ప్రారంభించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మోస్ట్ రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లలో, ఒక్కసారి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ భారతీయ సాహితీవేత్త 31వ సరస్వతి సమ్మాన్లో సత్కరించబడ్డారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి రామ్ దరాష్ మిశ్రా అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, భారతదేశంలో ప్రతి సంవత్సరం GST దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 1వ తేదీ నాడు జరుపుకుంటారు. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో టాప్ అచీవర్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లో నిలిచినటువంటి రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ప్రపంచంలోని అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంప్ T-Hub 2.0 ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మన తెలంగాణలోని హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇటీవల చర్చించబడిన T-Hub స్టార్టప్ ఇంక్యుబేటర్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. ఇది ఎక్కడ సెంట్రల్ లెవెల్ ఎటువంటి క్వశ్చన్ అడగచ్చు. సో ఇది తెలంగాణ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, అంతర్జాతీయ MSME దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఇది ఎప్పుడంటే జూన్ 20వ తేదీ నాడు జరుపుకుంటారన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇటీవల సెక్యూరిటీ మంద నిర్వహించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. సో దీన్ని నిర్వహించింది ఇండియన్ ఆర్మీ అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పోర్టు సఫాగా ఏ దేశానికి చెందింది? ఈ పోర్టు సఫాగా అనేటటువంటిది ఏ దేశానికి చెందింది అని అడిగితే మీరు ఈజిప్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, IPC సమావేశం 2022లో ఎక్కడ జరిగింది అని చెప్పేసి, సో ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఇదివరకు నేను చెప్పాను కదా, సో ఇది మన తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇదంతా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల రోలింగ్ రెసిస్టెన్స్, అదేవిధంగా వెట్ గ్రిప్ మరియు రోలింగ్ సౌండ్ మిషన్ వంటి పదాలు చర్చలో వచ్చాయి. ఇది దేనికి సంబంధించినటువంటి పదాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది దేనికి సంబంధించినటువంటి పదాలు అని ఇటువంటి క్వశ్చన్ అడిగితే వాహన టైర్లకు సంబంధించినటువంటి పదాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ రోలింగ్ రెసిస్టెన్స్, అదేవిధంగా వెట్ గ్రిప్ మరియు రోలింగ్ సౌండ్ ఎమిషన్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఓకేనా? కొంచెం ఇంపార్టెంట్ బిట్సే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, G20 సమ్మిట్ 2023 ఏ రాష్ట్రంలో లేదా ఏ యూనియన్ టెరిటరీలో నిర్వహించబడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఈ G20 సమ్మిట్ అనేది 2023 సంవత్సరానికి జమ్మూ కాశ్మీర్లో నిర్వహించడం అయితే జరుగుతుంది, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చేసుకున్నట్టయితే, బాష్ ఇండియా యొక్క స్మార్ట్ క్యాంపస్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? బాష్ ఇండియా యొక్క స్మార్ట్ క్యాంపస్ని బెంగళూరులో నిర్వహించడం అయితే జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? బెంగళూరులో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు? సో జూలై 2వ తేదీ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క కొత్త చైర్మన్గా టి రాజా కుమార్ అయితే నియమించడం అయితే జరిగిందనమాట. సో రీసెంట్ అపాయింట్మెంట్స్ కాబట్టి ఇది కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్. సో ప్రజెంట్ నేను మీకు ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మనకి జూన్ మంత్ అదేవిధంగా జూలై మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో మనం ఆల్రెడీ డిసెంబర్ నుండి జూలై వరకు గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ బిట్ మొత్తాన్ని రెడీ చేయడం అయితే జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 1వ తేదీ నాడు ఏం జరిగింది, దాదాపు ఒక 10 బిట్స్ అన్ని లేదా 15 బిట్స్. అదేవిధంగా జూలై 2వ తేదీ నాడు ఏం జరిగింది, సో అట్లా 10 బిట్స్ లేదా 12 బిట్స్. ఈ రకంగా ఆ రోజు జరిగినటువంటి ముఖ్యమైన సమాచారం మొత్తాన్ని గ్యాదర్ చేసి ఇట్లా డిసెంబర్ నుండి జూలై వరకు గల మొత్తం కరెంట్ అఫైర్ PDF అన్ని కూడా కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ మాక్సిమం చాలా మట్టుకు ఈ విధంగా అయితే మేము రెడీ చేసి అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు ఏదైతే తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ అయి ఉందో మనకు బిట్ వైజ్ గానే క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు PDF అనేది చాలా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ తెలంగాణ కానిస్టేబుల్, ఏదైతే RRB ఎగ్జామ్ ఉందో ఈ RRB ఎగ్జామ్ కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. RRB ఎగ్జామ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేసి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ PDF ని తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో నేను ముఖ్యంగా తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే చేస్తున్నాను. సో మీకు ఈ PDF కావాలి అనుకుంటే గనక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కేవలం 40 రూపాయలకు మాత్రమే మేము దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. 40 రూపీస్ సెండ్ చేసేసి అదే నెంబర్ కి వాట్సాప్ లో మీరు ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ని సెండ్ చేసి మీకు తెలుగు లాంగ్వేజ్ కావాల్సి వస్తే తెలుగు లాంగ్వేజ్ PDF, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ PDF కావాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ PDF ని రాసి పంపారంటే మీకు కావాలనుకున్నటువంటి PDF ని మేము పంపడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వారి కోసం మాత్రమే మేము 40 రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 8 నెలల కరెంట్ అఫైర్ PDF అన్నమాట ఇది. సో మీకు ఇంత ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి మ్యాటర్ ని మేము గ్యాదర్ చేసి అయితే పెట్టాము. ఏదైతే మనకి ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్ బిట్స్ వస్తాయో మనకు ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో మీకు ఇక్కడ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ప్రతి రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ బిట్స్ మొత్తం గ్యాదర్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మీకు PDF అయితే మిస్ అయితే అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆల్మోస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్ బిట్ మొత్తాన్ని రెడీ చేశాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఏరియా నుంచి మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.